హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మిని కథా సంపుటికి స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో బాలజ్యోతిలో ప్రచురితమైన డాక్టర్ బీజీవి నరసింహారావు గారు రచించిన అమృతలోయ అద్భుత యాత్ర అనే సీరియల్ ధారావాహికను మనం రెండు మూడు భాగాల్లో చెప్పుకుందామండి మరి ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్దామా ఏం వింతలు విశేషాలు ఉన్నాయో ఈ కథలో చూద్దామా రండి వచ్చేసేయండి మరి దేశం నలుమూలల నుంచి విచ్చేసిన వైద్య ప్రముఖులు శాస్త్రవేత్తలు పాల్గొన్న సభ అది ప్రతి సంవత్సరం జరిగే విజ్ఞాన పరిషత్ సమావేశం లాంటిదే అయినా ఈ సమావేశం మానవ చరిత్రనే మార్చివేసే విషయంతో ముడిపడి ఉంది ప్రముఖ శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజేష్ హాలులోకి ప్రవేశించగానే చప్పట్లతో స్వాగతం పలుకుతూ గౌరవ పురస్కారంగా అందరూ లేచి నిలబడ్డారు అధ్యక్షుని ఉపన్యాసం ఇలా ఉంది మిత్రులారా విజ్ఞాన శాస్త్ర పురోగమన చరిత్ర పుటలను మనం ఒక్కసారి తిరగవేసి చూస్తే ఆధునిక యుగం వరకు పాశ్చాత్య దేశాలలో మతం ఎంతగా శాస్త్ర విజ్ఞాన వృద్ధికి అడ్డు తగిలిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకుగాను చూపించినందుకుగాను ఎంతమంది శాస్త్రవేత్తలు ఏ విధంగా హింసింపబడ్డారో మనకు తెలుసు మానవ శరీరం దైవ నిర్మితమని మతం భావించడం వల్ల శరీరాన్ని కోసి చూస్తే భగవంతుణ్ణి అవమానించినట్లే అని కోసి చూసే అధికారం వైద్యులకి ఇవ్వటం లేదు అందుకే రాత్రిపూట ఎవరికంటా పడకుండా శ్మశానానికి వెళ్ళి పరిశోధనలు చేసిన వారు ఎందరో ఉన్నారు ఆనాడు స్వార్థపరులైన మతాధిపతులు అడ్డుపడితే ఈనాడు క్షుద్ర రాజకీయాలు అశ్రిత జన పక్షపాతం ప్రజలలో భావం లేకపోవటం శాస్త్రవేత్తలకు సరియైన గుర్తింపు ఇవ్వకపోవడంతో మానవ మీద ఎలా వలసపోతుందో వేరే చెప్పనవసరం లేదు మీరే ఆలోచించండి ఈ వలస వలన బాగుపడేది విదేశాలే ప్రభుత్వం మనపై ఎంతో డబ్బు వ్యయపరిచి ఇంతటి వాళ్లుగా తయారు చేస్తే దాని ప్రతిఫలం అనుభవిస్తుంది విదేశీయులు అనాది నుంచి బుద్ధిజీవి అయిన మనిషి ఆశలు ఆశయాలు ఊహలకు అంతూ పొంతూ లేదు అనంత ఆకాశంలో పక్షిలా ఎగిరి విహరిస్తూ చందమామను చేరుకోవాలని మినుకు మినుకుమంటూనే మెరిసే నక్షత్రాల వరకు వెళ్ళి దానిని విహారయాత్రకు చేర్చుకోవాలని సాగర గర్భంలో ఉన్న చదను వెలికి తీసి అనుభవించాలని అందులోని వింతలను విశేషాలను ప్రత్యక్షంగా చూస్తూ ఆనందించాలని ఒకవైపు ఆలోచిస్తూ మరొక వైపు మనిషి పుట్టుక గురించి ఎన్నో ఊహలు కల్పించుకుని జనన మరణాల స్వరూపాలను గురించి తెలుసుకోవాలని ఉభలాటపడుతున్నాడు నాగరికుడు తన ప్రజ్ఞను ప్రదర్శించి ప్రకృతిని ఎదిరించి చంద్రమండలంపై అడుగుపెట్టాడు సుధూర ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాల స్వరూప స్వభావాలను రోదసీ నౌకల ద్వారా తెలుసుకున్నాడు విజ్ఞాన వికాసంతో అజ్ఞానాన్ని అంతరింపజేస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నాడు ఎంతగా పురోగమిస్తున్నా ప్రకృతి చేతిలో తన నాగరికతా వ్యామోహంతో కలుషిత వాతావరణంలో కలుషిత ఆహారాన్ని భుజిస్తూ కలుషిత గాలిని పీలుస్తూ కలుషిత కవచనాన్ని తొడుగుకొని అర్థాయువుతో అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు నాగరికులు ఉత్సుకతతో ఉపన్యాసం అంతా జాగ్రత్తగా వింటున్నారు సభికులు గంభీరంగా సాగిపోతుంది ఉపన్యాసం ప్రకృతిని అన్ని రంగాలలోనూ ఎదిరించిన మనిషి ఒక్కగానొక్క విషయంలో తలవంచక తప్పలేదు అదే చావు చావంటే ఏమిటి జీవితానికి వ్యతిరేక పదమా అవును జీవిత తంత్రికి రెండవ కొనే చావు కొందరు అర్థాయవతో ఎందుకు చనిపోతున్నారు నిండు జీవితాలు ఎందుకు మధ్యలోనే ఆగిపోవాలి చావంటే ప్రాణం పోవడం జీవితానికి చైతన్యానికి ముగింపే చావు గుర్తుంచుకోండి చావును ఎదుర్కొన్నవాడు మనిషి చిరంజీవిగా మారతాడు చిరంజీవిగా మారిన నాడు ప్రకృతి మానవుని ప్రజ్ఞకు తలవంచక తప్పదు పూర్తిగా చావును జయించకపోయినా కనీసం మానవుని ప్రమాణం బాగా పెంచినా గొప్పే అవుతుంది ఇంతటితో ఊరుకోక ఈ జీవితకాలాన్ని గుణాత్మకంగా ఫలప్రదమనర్చడం వ్యక్తికి సమాజానికి కూడా ఉపయోగపడే రీతిలో దీనిని మలచడం మన కర్తవ్యం నిరంతరం కొత్తదనం కోరే మానవునిగా కొత్తదనంలోనే ఆనందం ఆనందముందని అభిలషించే వారిలో నేను ఒకడిని ప్రపంచమంతటిలో దీర్ఘాయువుల దేశంగా పేరున్న దేశం సోవియట్ దేశం ఈ దేశంలో స్త్రీల విషయంలో కూడా దీర్ఘాయువుల శాతం ఎక్కువే జపాను ఫిన్లాండు దేశాలలో ఎనిమిది తొమ్మిది శాతం స్విట్జర్లాండు ఆస్ట్రేలియాలలో పదకొండు పన్నెండు శాతం కెనడాలో పదమూడు శాతం ఉంటుంది అరవై సంవత్సరాల వయసుకు పైబడిన వారిలో ఎనభైవ పడి దాటిన వారి శాతాన్ని బట్టి దీర్ఘాయుషుల సూచికను రూపొందిస్తారు కానీ మన దేశపు విలువలతో పోల్చి చూస్తే సిగ్గుపడవలసిన విషయం నాగరికత పుట్టింది మన దేశంలో కళలకు కాణాచి మన దేశం సంస్కృతికి ఆలవాలం మన దేశం శాంతికి పెట్టింది పేరు మన దేశం అయినప్పటికీ మన దేశంపైకి ఎలా ఉన్నా లోపల మాత్రం చిన్నచూపు చూస్తూనే ఉన్నాయి ఇతర దేశాలు సుసంపన్నమైన దేశమే అయినప్పటికీ బీదదేశంగా పేరును సంపాదించింది నా పరిశోధనా పత్రంలోని ముఖ్య అంశాలను మీ ముందుంచి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను జీవితకాలాన్ని రెండింతలు పెంచే మందును కనిపెట్టాను ఈ మందు ఆయుర్దాయాన్ని పెంచడంతో పాటు అనారోగ్యాన్ని ఆమడ దూరంలో ఉంచుతుంది చుంచులపై ఎలుకలపై గిన్నీ పందులపై జరిపిన పరిశోధనలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి మామూలుగా ఇవి బ్రతికే జీవితకాలం రెండింతలు పెరిగింది ఈ మందు పుట్టుకతో మృత్యువుపై మనిషికి గల కసి చాలా వరకు తీర్చుకున్నట్లే అయ్యింది సంభ్రమాశ్చర్యాలతో సభలోని వారంతా అలాగే షాక్ తిన్నట్లయిపోయారు మనిషి జీవితకాలం రెండింతలు పెంచుతానన్నప్పుడు షాక్ నుంచి తేర్చుకున్న మరుక్షణం సభ హర్షధ్వానాలతో నిండిపోయింది విశ్వ మానవ కళ్యాణం కోసం చేస్తున్న నా ఈ ప్రయత్నంలో పూర్తిగా సహకారాన్ని అందిస్తున్న ప్రభుత్వానికి నా తరపున మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను త్వరలోనే మృత్యుని జయించిన సమ్మేళనాన్ని మీ ముందు ఉంచుతాను అంటూ చప్పట్ల మధ్య ఉపన్యాసాన్ని ముగించాడు డాక్టర్ రాజేష్ హాలులో కోలాహలం ప్రారంభమైంది మనిషి జీవితకాలాన్ని పెంచే మందును కనిపెట్టడం శాస్త్ర విజ్ఞానానికే కలికితురాయి ఎవరి నోట విన్నా ఈ మందును గురించే సూర్యుడు రోజు ఉదయించినట్లే ఈరోజు ఉదయించాడు అన్ని ఉదయాలకన్నా ఈ ఉదయానికో ప్రత్యేకత ఉంది ఆయువు కాలాన్ని రెండు రెట్లు పెంచే రసాయనాన్ని తయారు చేసిన తృప్తి పడక మృత్యువును పూర్తిగా జయించి తీరాలన్న మహత్తర కార్యనిర్వహణలో భాగస్వాములుగా సుదీర్ఘయాత్రకు సంసిద్ధులవుతున్నారు నలుగురున్న బృందం ఈ యాత్ర సఫలీకృతమైతే మానవాళి మనుగడే మహోన్నతమవుతుంది మరణాన్ని జయించిన మనిషి అమరుడవుతాడు సృష్టికి సృష్టి చేద్దామనే సంకల్పం మానవుని నర నరాలలో జీర్ణమై ఉంది ఈ సంకల్పంతోనే అమరత్వాన్ని కలిగించే ప్రయోగాల కొరకు వెళుతున్న బృందానికి సూర్యుడు తన లేత కిరణాలతో వీడ్కోలు ఇవ్వడానికి ఆనందపడుతున్నాడు ఏమండీ అన్న పిలుపుతో డాబాపై సూర్య నమస్కారం చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ వెనక్కి తిరిగాడు ఏమిటండి మూఢనమ్మకాలు మూర్ఖ నమ్మకాలను విమర్శించే ఈ రోజులలో మీరు ఇంకా సూర్య నమస్కారాలు చేయడం పిచ్చిదానా సూర్య నమస్కారం ఉద్దేశాన్ని ఎవరు ఏ విధంగా విమర్శించినా దీనివలన మనిషికి కలిగే మేలే ఎక్కువ అన్ని ఆచారాలను మూర్ఖ నమ్మకాలని కొట్టిపారవేయక విజ్ఞానపరంగా విశ్లేషించి నిజానిజాలను తెలుసుకొని పాటించడం మంచిది పూర్వీకులు ఏ ఆచారాన్ని ప్రవేశపెట్టినా అది ఆరోగ్యపరంగానూ మనసుకు ఆనందాన్ని కలిగించేదిగాను ఉండేటట్లు ఊహించే ఆచారాలను కట్టుదిట్టం చేశారు అయితే మన పెద్దలు మరీ విపరీతంగా వాటిని మనపై రుద్దటంతో అవి అందరి దృష్టిలో మూర్ఖ నమ్మకాలుగా మాత్రమే వేసుకున్నాయి సూర్యకాంతిలోని అతి నీలలోహిత కాంతి ప్రభావం వలన మనకు పరోక్షంగా డి విటమిన్ లభిస్తుంది అందులోనూ ఉదయపు కిరణాల వల్ల మరీ హెచ్చు నాదే తప్పు మహాత్మా మిమ్మల్ని కదిపితే కందిరిలా కందిరీగలాగా వదలరు ఏదో విధంగా నచ్చచెప్పి మా చేత అవుననిపించే సామర్థ్యం మీకుంది టైం అవుతుంది పైన కారు రెడీగా ఉంది తొందరగా తయారైతే ఎంతసేపోయి ఇదిగో ఐదు నిమిషాలలో రెడీ అంటూ స్నానాల గదిలోకి ప్రవేశించాడు రాజేష్ భర్త అలవాట్లు అవసరాలను పూర్తిగా తెలిసిన నిర్మలకు నిజంగా భర్త ఈ యాత్రకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా మానవాళి సుఖాల కోసం త్యాగం చేసే భర్త మనసును నొప్పించలేక అయిష్టంగానే ఇష్టపడింది పైకి నవ్వుతూ ఆనందంగా కనిపిస్తున్నప్పటికీ లోలోన మనసులోని ఆవేదనను పైకి చెప్పలేక కుమిలిపోతుంది అసలే ఈ ప్రయాణం అనాగరికుల మధ్య ప్రమాదకర పరిస్థితుల్లో కొండలు అరణ్యాలలో ప్రయోగాలు ఇవన్నీ పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందో ఏమో అనుకుంటూనే అప్రయత్నంగా కళ్ళ వెంట జలజల కన్నీరు కారింది ఏమిటోయ్ అంత హుషారు ఇంతలో ఏమైంది ఏమిటి కన్నీరా చాచా ఏమిటిది అంటూ కన్నీరు తుడుస్తూ ఆప్యాయంగా దగ్గరకు లాక్కున్నాడు భార్యను ఏమిటోనండి మీరు ఎంచుకున్న దారిలో ఎంత ప్రయత్నించినా నేను నడవలేకపోతున్నాననిపిస్తుంది నాలోని బేలతనం నన్ను వెంటాడుతూ కలవర పెడుతుంది హాయిగా ఉన్నంతలో తింటూ కాలం గడపకుండా అన్ని విషయాలు నెత్తిని పెట్టుకోవడం ఆకలిని మాయం చేసే మందు ముసలితనాన్ని దూరం చేసే మందు మృత్యువుని రూపమాపే మందు అంటూ మీ పట్టుదలే కానీ అప్రయత్నంగా భర్త ఛాతిపై తలపెట్టి వెక్కి వెక్కి ఆడవడంతో చూడు నిర్మల తొందరగా వచ్చేస్తానుగా ఇందులో భయపడవలసిన అవసరం లేదు నాతో పాటు మరో ముగ్గురు ఉంటున్నారుగా కళ్ళు మూసుకుని తెరిచే లోపల మా పరిశోధనలు పూర్తిగా చేసి వచ్చేస్తాం ఏది నవ్వుతూ వీడ్కోలు ఇవ్వాలి అంటూ నడిపించుకుంటూ కారు ఎక్కాడు మీదే ఆలస్యం నా ఆలస్యం ఏం లేదన్నట్లు విమానం తొందర పెడుతోంది త్వరగా రమ్మని ఈ యాత్ర పూర్తి వివరాలు తెలియకూడదని కాబోలు ఎవరో ముఖ్యులు మాత్రమే ప్రత్యేకంగా బయలుదేరే ఈ బృందానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు జట్టు నాయకుడు డాక్టర్ రాజేష్ మిగిలిన వారు వృక్షశాస్త్ర రీసెర్చ్ ఆఫీసర్ కుమారి నీలిమ ప్రముఖ వైద్యుడు డాక్టర్ మూర్తి వృత్తిలో శాస్త్రవేత్త ప్రవృత్తిలో రాజకీయవేత్త డాక్టర్ ఆనందులు వచ్చిన కొద్దిమంది చప్పట్ల మధ్య అంతా విమానం ఎక్కారు శ్రీమతి నిర్మల మనసులో మాత్రం ఆ చప్పట్లు ఎందుకో సమ్మెట పోట్లలా తగులుతూ బాధిస్తున్నాయి ఈ ప్రజ కష్టాలలో ఉన్నప్పుడు ఏమాత్రం సానుభూతి సహాయం చేయకపోయినా ఆ వ్యక్తి చనిపోయిన తరువాత లెక్కలేనని బిరుదులతో సత్కరిస్తారు విగ్రహాలను కట్టిస్తారు ఏమిటి ఈరోజు తనిలా చెడును ఊహిస్తుంది అంటూ మంగళసూత్రాన్ని అద్దుకుని అలా పైకి ఎగురుతున్న విమానం వైపే చేతిని ఊపుతూ ఆర్ద్రతతో నిండిన కనులతో జీవం ప్రాణం ఉన్న చైతన్యం లేని శిలాప్రతిమల ఉండిపోయింది ఇంతలో రండమ్మ అనే డ్రైవర్ పిలుపుకు ఈ లోకంలోకి వచ్చి అలా నడుస్తుందే గాని మనసులో ఏదో తెలియని భయం ఏదో పోగొట్టుకున్న అనుభూతి నీరసంగా కారెక్కడంతో కారు శబ్దం చేస్తూ స్టార్ట్ అయింది ఇంటివైపు ఆకాశంలో విమానం పైలట్తో తప్ప మరెవరితో సంబంధం లేనట్లు బయట ప్రపంచాన్ని గమనించినట్లు నదుల మీద కొండల మీద ఎడారుల మీద ఎగురుతూ పోతోంది చూసారా ఆదిమానవుడు అనంత ఆకాశంలో పక్షులలా విహరించాలన్న కోరికను ఆధునికుడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు అన్నాడు డాక్టర్ మూర్తి డాక్టర్ రాజేష్ మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు ఈ యాత్రలో విజయం సాధిస్తే మృత్యువును జయిస్తే మన జన్మ ధన్యం చెందినట్లే ప్రకృతికున్న మనిషి మిన్న అని చాటి చెప్పాలి బీదవాడు కోటీశ్వరుడు ఆడ మగ పసివాడు ముదుసలి అన్న విచక్షణాభావం లేకుండా సమయాలు ఆలోచించక అన్ని కోణాల నుంచి మృత్యువు వెలియతాండవం చేస్తున్న రోజులివి దీనిని జయించి తీరాలి ఇవే ఆలోచనలు అన్ని బాధల నుంచి మనిషికి విముక్తి కలిగించి నిత్య యవ్వనంతో చిరకాలం జీవింపచేయటమే తన ఆశయం ప్రమాద సంకేతం రావడంతోనే చాలా ప్రమాదంలో ఉన్నాం ఇంజిన్ ఇబ్బంది పెడుతుంది అందరూ సిద్ధం కండి పైలట్ నుంచి హెచ్చరిక నిశ్శబ్ద వాతావరణం ఒక్కసారి భయాందోళనతో నిండిపోయింది అనుకోని హెచ్చరికతో అందరూ అంత ఒత్తిడిలోనూ పారాచూట్లను తగిలించుకుని క్రిందికి చూస్తే దూరంగా అందంగా నునుపుగా కనిపించే కొండలు అడవులు వారెక్కడున్నారో వారికి తెలియడం లేదు ఎమర్జెన్సీ డోర్ నుంచి ఒక్కొక్కరే క్రిందికి దూకడానికి ఆయత్తమవుతున్నారు ముందుగా సామానులున్న వాటిని క్రిందికి త్రోసి కళ్ళు మూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు క్షణకాలంలో క్రిందికి దూకారు పారాచూట్లు దిగనే దిగనేలేదు ఒక్కసారి ఆకాశం భ్రద్దలైనంత ధ్వనితో ఆకాశంలో ఎర్రటి కాంతి కనిపించింది ప్రళయ ప్రభంచన తాకిడికి దద్దరిల్లినట్లు ప్రకృతి అంతా ప్రతిధ్వనించింది రెప్పపాటు కాలంలో అంతా జరిగిపోయినా ఆ ధ్వనులు ప్రతిధ్వనులు ఆ కొండలలో అలా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి నాయకుడు రాజేష్ ఉన్న పారాచూట్ గాలివాటంతో కదులుతూ నెమ్మదిగా దిగుతోంది క్రిందకి మిగిలిన పారాచూట్లు దూరంగా కనిపిస్తున్నాయి నేలపైకి చూస్తుంటే భయం ముచ్చెమట్లు పోసాయి గట్టిగా కళ్ళు మూసుకున్నారు అందరూ యాత్ర సందర్భంలో పారాచూట్లపై దిగటం నేర్చుకున్నా అనుకోని ఈ హఠాత్ పరిణామానికి అందరూ మానసికంగా దెబ్బతిన్నారు పారాచూట్ ఎక్కడ దిగుతుందో నేలపై దిగితే పర్వాలేదు కానీ అనుకునేంతలోనే చెట్టుపై కొమ్మకు చిక్కుకుపోయింది డాక్టర్ మూర్తి ఉన్న పారాచూట్ అలా చెట్టుపై వేలాడుతున్నాడు పారాచూట్లో కుమారి నీలిమ నెమ్మదిగా ఈత సమయంలో నీటిలో ఆడించినట్లు కాళ్లను ఆడిస్తూ అలా అలా ఒక్కసారి పొదలలో విసురుగా పడింది పారాచూట్తో గాలి విపరీతంగా ఉండడంతో దూరంగా పోతుంది డాక్టర్ ఆనంద్ ఉన్న పారాచూట్ ఇసుకపై పడ్డ రాజేష్ తేరుకుని దగ్గరలోనే చెట్టుపై వేలాడుతున్న డాక్టర్ మూర్తిని నెమ్మదిగా అతి కష్టం మీద చెట్టు మీద నుంచి క్రిందికి దించాడు ఇద్దరూ కలిసి కనిపిస్తున్న సామానును దగ్గరగా చేర్చి మిగిలిన సభ్యుల కొరకు అరుస్తూ పేర్లతో పిలుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు అలసట తీసుకున్నట్లుగా కొన్ని క్షణాలు అలాగే నిలబడి ముందుకు వెళ్తే భయంతో సమసిల్లిపోయిన నీలిమును చూచి తుప్పల నుంచి పైకి మోసుకొచ్చారు చేతులన్నీ గీసుకుపోయి రక్తజీరలతో నిండిన నీలిమను నెమ్మదిగా ఇసుక తిన్నెలపై పడుకోబెట్టారు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఓ చిరునవ్వు నవ్వింది నీలిమ వీరి చరిత్రాత్మక యాత్ర ఇలా ఈ విధంగా ప్రారంభమవుతుందని ఊహించలేదు బయట ప్రపంచంతో పూర్తిగా వేరుపడ్డారు నెమ్మదిగా కాళ్ళీర్చుకుంటూ ఆనంద్ కొరకు చాలా దూరం గాలించారు అలా విచారవదనాలతో ఇసుక తిన్నెలపై కూర్చుండిపోయారు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదెవరు ఇంతలో గొంతెత్తి పిలుస్తున్నట్లు కేకలు వినబడితే అటుగా పరిగెత్తారు ముగ్గురు కుంటుతూ కాళ్ళిడ్చుకుంటూ వస్తున్న ఆనందిని చూచి గట్టిగా కౌగులించుకొన్నాడు రాజేష్ అప్పటికే సూర్యుడు తన పనిని మురిగించుకుని విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతున్నట్లు ప్రపంచానికి తెలియజేయడానికన్నట్లు ఎర్రటి కెంపు వర్ణపు కాంతులను చూపిస్తూ అలా పైనించి కొండచాటికి ప్రయాణమయ్యాడు అనూహ్యమైన ఈ సంఘటన వారిని మానసికంగా కృంగదీసింది గుండె జల్లుమరడంతో నలుగురు అలాగే అక్కడ చతికిలబడ్డారు అనుకోని ఈ దుస్సంఘటనకు ఎంతో బాధపడ్డారు రాజేష్ తన దగ్గరున్న ప్లానును తీసి ఎంత ప్రయత్నించినా వారెక్కడున్నారో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సూర్యాస్త సమయ దిశ తెలిసినప్పటికీ ఏం అర్థం కావడం లేదు ముందుకే ప్రయాణం సాగించాలని నిర్ణయించుకొని సామానులను మోయడానికి వీలుగా మూడు మూటలుగా కట్టి నెమ్మదిగా ముందుకు నడుస్తున్నారు ధైర్యంతో ముందుకు నడుస్తూ అడవిలోనికి ప్రవేశించారు డాక్టర్ మూర్తి నడుస్తూ దట్టంగా పెరిగిన పొదలను ప్రక్కకు సరిచేస్తూ త్రోవ ఏర్పరుస్తుంటే అతని వెనుక రాజేష్ తరువాత నీలిమ ఆ తరువాత ఆనందులు నడుస్తున్నారు నడుస్తున్నప్పటికీ వారి మదిలో భయంతో చెలరేగిన కంపనాలు ఇంకా శరీరంలో కనిపిస్తూనే ఉన్నాయి మాటా మంతి లేకుండా అలా గమ్యం తెలియని యాత్రగా నీరసంగా ముందుకు పోతున్నారు దట్టమైన తుప్పలలో వీరు నడుస్తుంటే పైకి ఎవరూ కనిపించడం లేదు అంత ఏపుగా ఉన్నాయి ఆ తుప్పలు సాలోచనగా పరిసరాలను పరిశీలిస్తూ నడుస్తున్నారు రకరకాల చెట్లతో పొదలతో చిన్న చిన్న తుప్పలతో గుబురుగా ఉంది ఆ ప్రదేశం వివిధ రకాల పక్షులతో కిలకిలలాడుతూ మనోరంజితమైన ప్రకృతితో రమణీయంగా ఉంది రివ్వుమని వీస్తున్న గాలికి పొదలన్నీ ఓ లయతో అటూ ఇటూ పాము పడగల్లా ఊగుతున్నాయి ఎందుకైనా మంచిదని రాజేష్ చేతిలో గన్ పట్టుకుని నడుస్తున్నాడు ఎంత దూరం అలా ప్రయాణించారో అంచనా వేయడం కష్టమే నడక అలవాటు లేకపోవడంతో బాగా అలసిపోయారు ఆకాశంలో పక్షులు బారులు తీరి ఇంటికి తిరుగుముఖం పట్టాయి ఒక్క అడుగు ముందుకు వేసే శక్తి ఎవ్వరికీ లేదు ఆ రోజుకిక ప్రయాణం చాలించి అక్కడే విశ్రాంతి తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు అక్కడ ప్రదేశాన్ని శుభ్రపరిచి గుడారాలను నిర్మించారు నీలిమ ఆనందులు దగ్గరలో ఉన్న ఎండుటాకులను ఎండుకరలను పోగు చేశారు రాజేష్ ఇచ్చిన అగ్గిపెట్టెను అందుకొని నీలిమ ఓ అగ్గిపుల్లను వెలిగించి ఎండుటాకులకు మంట పెట్టింది అగ్గిపుల్ల పారవేస్తుంటే చూడు నీలిమ ఆ అగ్గిపుల్లను మనం ఐదు వందల సార్లు వెలిగించుకోవచ్చు అందుచేత జాగ్రత్తగా పెట్టు అన్నాడు రాజేష్ ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు నిజమా అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశారు రాజేష్ వైపు నమ్మలేక వెలిగించిన పుల్లనే మరోసారి వెలిగించింది నీలిమ మామూలుగానే వెలిగిందా అగ్గిపుల్ల జ్వాల కూడా అందంగా కనిపించింది ఆ చీకటిలో మనం ప్రస్తుతం వాడే అగ్గిపెట్టెలకు బదులు ఇటువంటి వాటిని బజారులో ప్రవేశపెడితే అటు డబ్బు ఇటు అస్తమాను అగ్గిపెట్టెలను కొనే శ్రమ కలిసి వస్తుంది కదా అనుమానాన్ని వ్యక్తపరిచింది నీలిమ ఐదు వందల సార్లు వెలిగితేనే ఆశ్చర్యపోతున్నారు నిజానికి నాలుగు వేల సార్లు వెలిగించుకునే అగ్గిపుల్లను పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో డాక్టర్ పెర్లినాన్ రుచిక్ తయారు చేయడం జరిగింది దీనివలన అగ్గిపెట్టెల కంపెనీకి జరిగే నష్టాన్ని ఊహించి దీని మందును ఫార్ములాను సర్వ హక్కులను ఇవాన్ క్రూగర్ అనే స్వీడన్ అగ్గిపెట్టెల కంపెనీ కొని వాడుకలోనికి రాకుండా చేసింది ఏమిటి నాలుగు వేల సార్లు వెలిగించుకోవచ్చా నాలుగు వేలేం కర్మ నలభై వేల సార్లు వాడుకోదగ్గ అగ్గిపుల్లను డాక్టర్ రింగర్ రూపొందించాడు దీనిని బ్రిటిష్ కంపెనీ హస్తగతం చేసుకుని రింగర్ అగ్గిపుల్లను వెలగకుండా నిరోధించింది చీకటి ముసురుకుంటున్న ఆ అడవిలో చిత్రమైన ధ్వనులు బీతిగొలు బీతిగొలుపుతున్నప్పటికీ అందరూ ధైర్యంగానే ఉన్నారు అంతగా చలి అనిపించడం లేదు ఎటొచ్చి తెలియని ప్రదేశం కావడం చేత ఏమైనా జంతువుల వలన ఇబ్బంది కలిగితే కలగవచ్చునేమో అందుకే ఆలోచించాలి అంటూ అంచెలంచెలలో కాయడం మంచిదని భావించి ఎవరి తర్వాత ఎవరు మెలకువగా ఉండాలో నిర్ణయించుకున్నారు బాగా అలసి ఉన్నారేమో కూర్చున్నవాళ్లు అలాగే తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు పక్షుల కిలకిల రవాలతో తెల్లవారింది అరుణోదయ కాంతి కిరణాలు ముఖంపై పడేసరికి మెలకువ వచ్చింది రాజేష్కు లేచిన వెంటనే టీ తయారు చేసి మిగిలిన వారందరినీ లేపాడు అందరూ ఎంతో ఉల్లాసంగా నిర్మలంగా ఉన్నారు ప్రశాంత వాతావరణంలో పడుకున్నారేమో అందరి ముఖాలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి పట్టణాలలో అయితే వాతావరణం అంతా పూర్తిగా కలుషితం కావడంతోనూ శబ్ద కాలుష్యం జల కాలుష్యాలతో ఉండడం వల్ల అలసట కోపం మరీ హెచ్చుగా ఉంటాయి వాతావరణంలోని ధన రుణ అయానుల ప్రభావం మనిషిపై ఉంటుంది వాతావరణంలో ఎక్కువ రుణ ఉంటే మనిషి ఎంతో ఉత్సాహంగా హాయిగా ఉన్నట్లు కనపడతాడు అది ధన అయానులు వాతావరణంలో అధికంగా ఉంటే చికాకు కోపాలు తలనొప్పి వస్తాయి కాఫీ ఫలహారాల కార్యక్రమము పూర్తయిన తరువాత గుడారాలను విప్పి జాగ్రత్తగా మడిచి మూటలుగా కట్టారు తిరిగి యాత్ర ప్రారంభించారు వాతావరణ ప్రభావమేమో హుషారుగా నడుస్తున్నారు అందరూ రాజేష్ అందరినీ నవ్విస్తూ నడిపిస్తున్నాడు దీనివలన ఎవరిలోనూ విసుగు అనేది కనిపించలేదు కనిపించిన ప్రతి చెట్టుని తీగని తుప్పను పరిశీలిస్తూ ఏదో వ్రాసుకుంటూ ముందుకు సాగిపోతుంది నీలిమ ఎత్తుకొండపై ఉన్నారేమో దూరంగా కొండల ప్రక్క నుంచి వాగు ప్రవహించడం కనిపిస్తుంది అక్కడికి చేరాలంటే నాలుగైదు రోజులన్నా పట్టవచ్చు అటువైపు చూస్తుంటే ఎంతో రమణీయంగా కనిపిస్తుందా ప్రకృతి శోభ ఎంత దూరం నడుస్తున్నా అలవాటు లేని దారి కావటం వలన ఎంతకీ తరగని మార్గం దాహంతో అందరికూ నోరెండిపోతుంది చెట్లు నీడలో ఏదో చల్లగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ ప్రాణాధారమైన నీరు లేకపోతే ఇబ్బందే రాను రాను ఎండ తీవ్రత ఎక్కువవుతుంది దాంతో గొంతు పిడచగట్టుకుపోతున్నట్లవుతుంది అందరికీ అందరిలోనూ సహనం చచ్చిపోయిందేమో ఒకరితో ఒకరు మాట్లాడడం లేదు ఎవరి మట్టుకు వారు అలా ముందుకు నడుస్తూనే ఉన్నారు నడుస్తున్న నీలిమ ఆనందంతో వాటర్ వాటర్ అంటూ పెద్దగా అరిచింది అందరూ ఆమె వైపు తిరిగారు చుట్టూ చూశారు దగ్గరలో నీరు దొరికే జాగా ఏమాత్రం లేదు మరి ఎందుకలా అరిచిందో మనసులోనే తిట్టుకున్నాడు ఆనంద్ దప్పిక వలన అలా అరిచిందేమో అనుకున్నాడు రాజేష్ గమ్యం లేని ప్రయాణం కావడం చేత అందరినీ సముదాయించడం చాలా కష్టమైన పని నీలిమ అలా తుప్పల్లోనికి పరిగెత్తుతూ ఓ చెట్టు దగ్గర ఆగింది తన బ్యాగ్లోని పొడిగాటి కత్తిని తీసింది ఎవరికీ ఏం అర్థం కాలేదు ఆమె చేస్తున్న చేష్టలు కత్తిని ఏటవాలుగా చెట్టు కాండంలోనికి బలంగా గుచ్చి కత్తిని పైకి లాగేసరికి దేని గురించి వారు ఎదురు చూస్తున్నారో ఆ జల ఆశ్చర్యం పెద్ద ధారలా పైకి చిమ్ముతోంది ఆ చెట్టు నీటిని చూడగానే అందరిలోని నిశ్సత్వ పటాపంచలైంది రాజేష్ తనివి తీరా తృప్తిగా త్రాగాడు అందరూ తృప్తిగా తాగి ఆ చెట్టు నీడనే సేద తీర్చుకున్నారు ఆనంద్ ఉండలేక చూడండి నీలిమగారు మీరు త్రాగారని అందరం ఈ చెట్టు నీరు త్రాగాం చెట్లలో కూడా ఇంతటి తియ్యటి నీరుంటుందని మేము ఊహించలేదు త్రాగడం వలన మరేం ప్రమాదం లేదు కదా నవ్వుతూనే ప్రశ్నించాడు అందరూ ఆమె ఏం చెబుతుందోనని ఆమె వైపు చూశారు కేలమన్ అండమానికన్ అనే వృక్షప్రజాతికి చెందినది చెట్టు దీని కాండమంతా నీటితో నిండి ఉంటుంది ఈ నీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఏమీ ఉండవు ఈ రకపు మొక్కలు నీరు పుష్కలంగా దొరికినప్పుడు కాండంలో నీటిని జాగ్రత్త మనలాంటి వారి కోసం అందుకున్నాడు రాజేష్ అందరూ నవ్వుకున్నారు ఈ చెట్ల వేళ్ళు భూగర్భంలో చాలా లోతులోనికి పోతాయి మామూలుగా మనం చూసే చెట్ల వేళ్ళు భూమి లోపలకు కొన్ని గజాల దూరం మాత్రమే పెడతాయి కానీ దక్షిణ ఆఫ్రికాలో ఈస్ట్ ట్రాన్స్వాల్ ప్రాంతంలో ఉన్న ఎకో కేవ్స్ దగ్గర ఉన్న ఒక ఫిగ్ వృక్షం వేళ్ళు నాలుగు వందల అడుగుల లోతుకి చొచ్చుకుని పోయాయి ఇంతవరకు రికార్డైన వేళ్ల పొడవు ఇదే అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు అన్నట్టు డాక్టర్ మూర్తిగారు మనం నీరు త్రాగకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందండి ఆనంద ప్రశ్న మనిషికి రోజూ కావలసిన నీరు త్రాగకపోతే శరీరంలో నీటి గాఢత తగ్గి పూర్తిగా అలసిపోవడం జరుగుతుంది శరీరంలో నీటి శాతం ఒక శాతం తక్కువైతే దాహమైనట్లుంటుంది రెండు శాతం తగ్గితే విపరీతంగా దాహం వేసి ఎంతో బాధ మూడు శాతం ఆకలి తగ్గిపోవడం జరుగుతుంది నాలుగు శాతానికి కదలిక బాగా తగ్గిపోవడం ఆరు శాతానికి పాదాలు చేతులు జలధరించడం తలనొప్పి నడకలో తడబాటు శరీర ఉష్ణోగ్రత నాడి రేటు పెరిగిపోతాయి ఎనిమిది శాతానికి మాట పడిపోవడం ప్రారంభమై ఊపిరి పీల్చడం కష్టం కావడం తలా కాళ్ళు తిరగడం మతిభ్రమణం కలగవచ్చు పది శాతానికి కళ్ళు మూతల పడి తెలివి తప్పడం నాలిక తడి ఆరిపోయి మెళకలు తిరగడం జరిగితే పదిహేను శాతానికి మింగడం కష్టమవుతుంది చెముడు ఏర్పడి చర్మం తిమ్మిరెక్కి ఇరవై శాతానికి మరణం సంభవించవచ్చు చూసారా శరీరానికి కావలసిన నీరు త్రాగకపోతే కలిగే అనర్థాలు మీరు ఇన్ని మంచి విషయాలు తెలిపారు కదా మీరు నమ్మలేని విచిత్రం చెబుతాను ప్రాణానికి మూలమైన నీరు త్రాగకుండా జీవితకాలమంతా జీవించగల జంతువు ఉందంటే నమ్ముతారా ప్రశ్నించాడు డాక్టర్ రాజేష్ మీరు చెబుతున్నారు కాబట్టి నమ్ముతాం అంటే నేను చెప్పిందంతా నమ్ముతారా నమ్ముతాం తప్పదు కనుక ఈ మాటలకు అందరూ నవ్వేశారు సరే వినండి అమెరికా వాయువ్య దిశలో ఉన్న ఎడారులలో నివసించే కంగారు ఎలుక అనే జంతువు తన జీవితకాలంలో ఎప్పుడూ నీరు త్రాగదు దీని తోక కాళ్ళు పరిగెత్తే స్వభావం అంతా ఆస్ట్రేలియాలోని కంగారు మృగాన్ని పోలి ఉండడం చేత దీనికి కంగారు ఎలుక అని పేరు వచ్చింది చనిపోయేదాకా నీళ్లు త్రాగకుండా ఎలా ఉంటుందో నీలిమ ప్రశ్న అందరికీ నచ్చింది రాజేష్ సమాధానం చెబుతూ చూడండి ఎడారులలోని మొక్కలు జంతువులకు నీరు అవసరం చాలా తక్కువ వాటి భౌతిక నిర్మాణంలోని ఇటువంటి సౌలభ్యం ఉండడం చేత కావలసిన నీటిని ఎడారి మొక్కలను గడ్డిని తింటూ పరోక్షంగా సేకరించుకుంటుంది కంగారి ఎలుక ఇది తినే మొక్కలే దీని ఆహారంగాను నీరుగాను ఉపయోగపడతాయి ఇలా ఒక్కొక్కరూ వారికి తెలిసిన విషయాలను మరొకరికి తెలియజేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు అందరూ ఈ అడవిలో చాలా విచిత్రమైన చెట్లు మన విజ్ఞానానికి అందనివి కూడా ఉన్నాయి సువాసనలను వెదజల్లే ఎన్నో రకాల అడవి పూలతో నిండి ఉంది ప్రకృతి ఎంతకీ తరుగని గమ్యమంటూ లేని యాత్రలో మనం ఉన్నాం ఒక్క అడుగు ముందుకు వేసే శక్తి నాకు ఇక లేదంటూ అక్కడే కూర్చుండిపోయాడు మూర్తి అదేమిటి డాక్టర్ మీరు ఇలా నీరసించిపోతే మా ఏమిటి ఇంకో గంట ప్రయాణం చేసి పూర్తిగా విశ్రాంతి తీసుకుందాం అయిష్టంగానే తలుపుతూ మూటను భుజంపై పెట్టుకున్నాడు నీలిమ మనసు మాత్రం ఎంతో ఆనందంతో ఉరకలు వేస్తుంది అక్కడ కనిపించే ప్రతి పువ్వు ప్రతి తీగ ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి మొక్కల జాతులను గుర్తుపట్టడం కష్టంగానే ఉంది పట్టణ వాసులకు తెలియని ఎన్నో రకాల చెట్లు వింత వింత పుష్పాలు వాటి నుంచి వెలువడే పరిమళాలు ముందుకు వెళుతున్న కొలది వాగును సమీపించే కొలది ఊహించని పూల స్వర్గానికి వెళుతున్నట్లు అనిపించింది అందరిలోనూ అందరూ అడవి పూల ముత్తు మత్తులో ఉన్నారు అంతటి పరిమళ వాతావరణం ఒక్కసారి అయిష్టకరమైన రకపు వాసనతో అక్కడి గాలంతా సంతృప్తి పడి ఉంది ఒక్కసారి అందరూ ముక్కు మూసుకున్నారు ముందుకు వెళ్లే కొలది ఆ వాసన ఘాటు హెచ్చయింది కొంచెం అదోలా అనిపించినప్పటికీ ముందుకు సాగిపోక తప్పదు అమ్మో ఎంత పెద్ద పువ్వు నీలిమ గొంతు ఇంత పెద్ద పువ్వును నేనెప్పుడూ చూడలేదు మరో గొంతు ఇంత పుష్పముంటుందని కలలో కూడా ఊహించలేదు ఇంత పెద్ద పువ్వు ఉంటుందని చెప్పినా ఎవ్వరూ నమ్మరు మనం నమ్మించలేము అన్నాడు రాజేష్ గాబరాలో విమానం నుంచి క్రిందకి పడవేయకుండా మర్చిపోయిన పెట్టే జ్ఞాపకం వచ్చింది అందరికీ లేని లోటు అప్పుడు అర్థమైంది సార్ ఈ పువ్వుకి వృక్షశాస్త్రంలో ప్రత్యేకత ఉంది ఇది సంపూర్ణ వేరు సరాన్నజీవి అయిన రఫ్లీషియా ఆర్నాల్డీ దీని బరువు సుమారు పది కిలోలు ఉంటుంది దీని వ్యాసం మీటరు ఈ పువ్వుల సరాగ సంపర్కంలో ఏనుగులు ప్రధాన పాత్ర వహిస్తాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఈ ప్రాంతంలో ఏనుగులు ఉండవచ్చు లేకపోను వచ్చు అంది నీలిమ సరాగ సంపర్కంలో ఏనుగుల పాత్ర ఉన్నప్పుడు ఏనుగులు లేకపోవచ్చు అనడంలో అంతరార్థం నిజమే ఈ పుష్పాలలో పురుష పుష్పాలు వేరు స్త్రీ పుష్పాలు వేరు అయితే సరాగ సంపర్కంలో కేరియాన్ ప్లైస్ పాత్ర కూడా ఉన్నట్లు చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం వీటికి దుర్వాసన అంటే ఇష్టమట ఇష్టం అయిష్టం అన్నదానికి సరైన నిర్వచనం అందరికీ ఆమోదమైనది ఇవ్వడం కష్టం ఎందుకంటే ఒకరికి ఇష్టమైనది మరొకరికి అయిష్టం కావచ్చును అంతెందుకు నల్లిని చంపినప్పుడు వచ్చే వాసన ఇష్టమైనదా అయిష్టమైనదా బాగుంది మీ ప్రశ్న ఆ వాసనను ఇష్టపడేవారు ఈ భూప్రపంచంలో ఉంటారా ఎదురు ప్రశ్న వేశాడు మూర్తి రాజేష్ నవ్వుతూ మనందరికీ అయిష్టకరమైన నల్లి వాసనను కలిగిన బెంజాల్డిహైడ్ హైడ్ అనే సమ్మేళనం అమెరికాలోనూ ఇతర దేశాల వారికి ఎంతో ఇష్టం ముఖ్యంగా ఈ వాసన కొరకు ఈ రసాయనాన్ని బిస్కెట్లలోనూ తినుబండారాలలోనూ వాసనకారిగా వాడతారు అందుచేత ఇష్టాయిష్టాలు మనిషి మనిషికి మారవచ్చు ఈ యాత్రలో అడుగుపెట్టిన మొదటి అడుగు నుంచి ప్రతి అడుగు భౌతికంగా కష్టం అనిపించిన ఓ వింత అనుభూతులను కలిగిస్తూ ఎన్నో అపూర్వమైన వృక్ష సంబంధమైన విషయాలు వెల్లడవుతున్నాయి అందరికన్నా వృక్షశాస్త్రంలో ప్రవీణురాలైన నీలిమ ఎంత ఆనందపడుతుందో చెప్పలేము రాజేష్ మనసు మాత్రం తాము ప్రయోగాల కొరకు ఎంచుకున్న అమృతలోయను చేరగలమా తామెక్కడ ఉన్నాం ఇవే ఆలోచనలు రాగానే ఏదో తెలియని విషాద రేఖలు అనుముకుంటున్నాయి మనసులో తాము ఏ కార్యనిర్వహణ కొరకు వచ్చారో అది నెరవేరుతుందా తిరిగి ఇంటికి వెళ్లే ఆశ ఉందా ఈ రకపు ఆలోచనలు అందమైన పూలగొత్తులతోనూ వాటి కొమ్మలకు వేలాడుతున్న పక్షుల గూళ్లను చూసేసరికి కలిగే అనుభూతి ఈ రెండు విభిన్న ప్రావస్థలు సమతాస్థితిలో ఉండి మనసు పరిపర విధాల పోతుంది అందరిలోనూ ఇంతలో దూరంగా ఎక్కడో సముద్రం ఉప్పొంగిపోయి ఉప్పెన రూపంలో ప్రపంచాన్ని ముంచివేస్తుందేమో అన్నట్టు భయంకర శబ్ద తరంగాలు తమను వెంటాడుతున్నట్టు అటువైపే రావడంతో అందరూ భయంకంపితులై ప్రక్కనే ఉన్న పొదల చాటును దాక్కున్నారు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అచేతనంగా అలాగే బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు శబ్దాలు వస్తున్న వైపు ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి రాను రాను ఆ శబ్ద తరంగాలు హెచ్చవుతూ ఏదో వాసన ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కిలకిల రావాలతో నిండి పూర్తిగా చీకటైపోయింది ఆ ప్రదేశం అంతా ఎన్నో వందల పక్షులు అటుగా ప్రయాణం చేస్తున్నాయి అవి చేసే శబ్దాలకు చెవులు దిమ్మెక్కిపోయినట్లై ఏం వినిపించినట్లు మొద్దుబారిపోయాయి ఆకాశమంతా పూర్తిగా కప్పబడిపోయి గాఢాంధకారం అలుముకుంది వేలాది పక్షులు చేసే రెక్కల చప్పుడులతో వాటి కదలికల వలన ఏర్పడిన శబ్దాలతో ప్రతిధ్వనించింది ఆ ప్రదేశమంతా పక్షుల ఈకలు ఎన్నో అలా గాలిలో అలలు అలలుగా తేలియాడుతూ నెమ్మదిగా దిగుతూ క్రింద పడుతున్నాయి ఏం జరుగుతుందో ఊహించలేని నిస్సహాయ స్థితిలో ఓ గంట వరకు ఆ ధ్వనుల మధ్య ఉండిపోయారు పెద్ద తుఫాను వచ్చి వెలిసిపోయినట్లు ఒక్కసారి ప్రశాంతత ఆవరించింది ఆ ప్రదేశం అంతా ఇక్కడితో పార్ట్ వన్ కంప్లీట్ అయిందండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరలా కలుసుకున్నప్పుడు మరొక పార్ట్ చెప్పుకుందాం అంతవరకు సెలవు